జీవితాల్లో తెలుగు వారి ప్రపంచనం 1 6 24 43 62 148 204 206 225 ఇంకా మరెన్నో ర్యాంకులు, కానీ ఇవి నీ ఎరుగని ఫలితాలు. మనకు మనమే పోటీ, మనకు మనమే సాటి. జాతీయ స్థాయిలో తెలుగు వెలుగులు. అవును మరి, ఇట్లని చెప్పుకోవాలి. అదే మన మామూలు ముచ్చట్న. సివిల్స్ లా దుమ్ము లేపిరు మనోళ్ళు. 20 మంది సెలెక్టర్ ఈ తాపకు. అట్లా మన తెలంగాణ ఆని ముచ్చాలెన్నో అడుచుకుందాం పరి. చదువులా తెలంగాణ సత్తా ఏందో చూపించిండు అన్నదీపన్న. సివిల్స్ పరీక్షల ఫస్ట్ ర్యాంక్ ఒట్టేసిండు దేశంలా. అన్నది జగిత్యాల జిల్లా మెట్పల్లి. కలెక్టర్ కావాలని చిన్నప్పటి సంది కోరుకుంటేనట. 5 సార్లు సివిల్స్ పరీక్షలు రాసి ఇప్పుడు కలెక్టర్ అనుదీప్ అని పిలిపించుకోబోతుండు. ర్యాంకు ఒకటండి, ర్యాంకు డజంట్ మ్యాటర్, బట్ ఇది ఒక బాధ్యతాయుతమైన ఒక పొజిషన్ లో ఉండబోతున్నాం కాబట్టి చాలా సంతోషంగా ఉంది. సివిల్స్ అంటే కలెక్టర్లు, పెద్ద పోలీస్ ఆఫీసర్లకు సంబంధించిన పరీక్షలు అన్నట్టు. దేశంలో అంతటికెళ్ళి పోటీ పడతారు. అందులో మన తెలంగాణ ఖమ్మం జిల్లాకు చెందిన శ్రీహర్షకు 6 ర్యాంక్ వచ్చింది. పాలమూరు బిడ్డ మాధురికి 144వ ర్యాంకు. కామారెడ్డి జిల్లాకెళ్లి ఆదర్శన్న 393 ర్యాంకు కొట్టేసిండు. ఇక జమ్మికుంటలుండే పోరెడ్డి సాయినాథ్ రెడ్డి అన్నకు 480వ ర్యాంక్ వచ్చింది. అమ్మా నాయనలు వ్యవసాయం చేస్తారు, కష్టపడి చదివిస్తే 3వసారి పాస్ అయి సాయినాథ్ రెడ్డి ఐపీఎస్ అని పిలిపించుకోబోతున్నాడు. వరంగల్ జిల్లాల కానిస్టేబుల్ అన్న కొడుకు అక్షయ్ కుమార్ కి 624వ ర్యాంకు. పెద్దపల్లి అలక్యకు 721వ ర్యాంకు. నిజామాబాద్ జిల్లాకెళ్లి శేషుకు 724వ ర్యాంకు కొట్టేసిండు సివిల్స్ లా. ఇక ఆంధ్రాకెళ్లి 6 సెలెక్ట్ అయినరు. సిబిఐ పాత ఆఫీసర్ లక్ష్మీనారాయణ సార్ కొడుకు సాయి 196వ ర్యాంకు సంపాదించిండు. మొన్ననే పోలీస్ కొలువుకు డాడీ రాజీనామా పెట్టిండు, ఇప్పుడు జాబుకు కొడుకెక్కబోతుండు. కావోయే కలెక్టర్, పెద్ద పోలీసులు, బయట దేశాల వ్యవహారాలు చూసే ఆఫీసర్లు, మీ అందరికీ తీన్మార్ వార్తల తరపున శుభాకాంక్షలు.